అక్క నమస్తే అక్కా నమస్తే రోహిత్ బానర్ అక్క బాన బానర్ అండి గుడ్ గుడ్ దాదాపు మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సుమారు వన్ ఇయర్ అవుతుందక్క లేదు రోహిత్ ఈ ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ నుంచి నేను మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ అడుగుతుంటే చేద్దాము అది దాని ఎందుకు మీరు బాగా ప్రోలాంగ్ చేసినారు అంటే ప్రోలాంగ్ ఏం లేదు రోహిత్ ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే నేను ఒక సమ్ టైమ్ ఇక్కడ స్పెండ్ చేయాలి నీతో పాటు నీతో పాటు స్పెండ్ చేయాలంటే కొన్ని పనులు ఉంటాయి పబ్లిక్ ఇష్యూస్ ఉంటాయి పబ్లిక్ సర్వ్ చేసే టైం కూడా వేస్ట్ అయిపోతుందేమో కొంచెం టైం తీసుకున్న తర్వాత వేద్దాంలే అనే ఒక ఆలోచనలో కొంచెం లేట్ అయింది అంతే మరీ లేట్ ఏం కాలేదు అంటే టూ ఇయర్స్ని కూడా అంటే టూ అవర్స్ ప్రజల ప్రజల ప్రజాక్షేత్రంలో ప్రజలకే టూ అవర్స్ అని కాదు అంటే పబ్లిక్ ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారని మనకు తెలియదు ఇప్పుడు మేము ఇప్పుడు మీరు ఒక టైం అడిగినారు మమ్మల్ని ఆ టైం అడిగినప్పుడు ఆ టైం లో ఆ తర్వాత నాకు ఒక షెడ్యూల్ వచ్చింది అనుకోండి కాలనీ వాళ్ళ నుంచి ఉదాహరణకు వన్ వీక్ బ్యాక్ నేను కెమెరాస్ అని పెట్టుకున్న తర్వాత వాళ్ళ నుంచి ఏదైనా విజిట్ వస్తుంది అట్లాంటప్పుడు మనం వాళ్ళని నో అని చెప్పలేము కదా మిమ్మల్ని తమ్ముడిని నో అన్న ఓకే అనుకుంటారు కానీ వాళ్ళని నో అంటే మళ్ళీ ఇంటర్వ్యూ కోసం మమ్మల్ని నో చెప్పింది అనే ఆ థాట్ ఉండొద్దు అనేది నాకు ఏమో భయపడ్డారేమో అనేసి భయమా ఏం లేదు రోహిత్ ఉంది ధైర్యం సరే ధైర్యం ఎదుర్కొంటారు కుల్లం కుల్ల కుల్ల ఎదుర్కొన్నారు సో ఒక బేసిక్లీ సినిమా మూవీ స్టార్ట్ అయినప్పుడు ధుమపానం ఆ హానికరం అన్నట్టు రోహిత్ ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ కూడా అంతే డేంజర్ గా ఉంటది ప్లీజ్ మీకు ఏదున్నా కూడా మిమ్మల్ని ఉద్దేశించి కాదు మిమ్మల్ని పర్సనల్ పర్సనల్ థాట్స్ లేట్లేదు బయట మీద వచ్చే ఆరోపణలు బేస్ చేసుకొని ఇంటర్వ్యూ అడుగుతున్నాను అక్క సో ఏం అనుకోకండి మిమ్మల్ని నేను టార్గెట్ చేయాలని కాదు వాస్తవాలు బయట పెట్టే నేను ప్రయత్నమేస్తాను ఇది అక్క సీట్ అనుకోవాలా ప్లీజ్ నా సీట్ మాత్రం హార్ట్ చేయకండి సో అక్క మీరు యు ఆర్ ద ఫస్ట్ మేయర్ ఫర్ ద బడంపేట్ ఫస్ట్ కార్పొరేషన్ కి కూడా మీరే సో మీరు కాంగ్రెస్ పార్టీ జెండా మీద గెలిచినారు అంటే రైట్ అలాంటి కాంగ్రెస్ పార్టీని మీరు మోసం చేసి కేవలం ఒక మేయర్ పదవి కోసం పార్టీ మారాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు ముంచగాన మీకు దాని ఏమంటారు మంచిగా మనసాక్షి ఆ ఆ మాటని అన్నని మీరు అన్నారు మీరు నేను మనసాక్షి పెట్టే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఒకటి నువ్వు గ్రహించాలి రోహిత్ ఏంటి తెలుసా కాంగ్రెస్ పార్టీలో నేను అంటే బిఫామ్ తీసుకొని అందులో నిలబడడానికి ఎందుకు కారణం అంటే అసలు కాంగ్రెస్లో గెలిచి మేడం టీఆర్ఎస్లకు పోయింది అనే ఒక గట్టి కాన్సెప్ట్ తోటే నేను కాంగ్రెస్ నుంచే నిలబడాలని అనుకున్నాను ముందు కూడా రమ్మని అడిగినారు టీఆర్ఎస్లో టికెట్ ఇస్తాం మేయర్ కూడా ఇస్తామని అన్నారు అయినా కానీ వద్దు పార్టీ సింబల్ మీద నేను పార్టీ ఉంది పార్టీ ఉంది మేము ఉన్నాము అని నిరూపించుకోవడానికే కాంగ్రెస్ నుంచే నిల్చున్నా నేను అసలు అందులో పోదలుచుకోలేదు కాకపోతే నేను గెలిచిన తర్వాత గెలుస్తానని అనుకోలేదు ఆబ్వియస్లీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చెప్పాలి థింగ్ ఏంటంటే సబితాయిందర్ రెడ్డి గారు ఉండి నన్ను ఓడగొట్టడానికి శత విధాల ప్రయత్నం చేసింది ఎందుకంటే ఆమె అనుకున్నట్టు లో నేను పోలే కదా రమ్మంటే పోలేదు ఓడగొట్టడానికి ప్రయత్నం చేసింది కానీ నేను గెలిచిన బై లక్ గెలిచినా పైసలు అంటే రోహిత్ పైసలు అన్నిటి దగ్గర పనిచేయి తెలుసా పైసలు ఎన్ని లక్షలు కోట్లని ఉండని పనికిరాదక్క పై లక్ లక్కే పనికొస్తుంది లక్ అనుకో మన వాయిస్ అనుకో ఇంకేదని అనుకో పైసలు అన్నిట్ల దగ్గర పనిచేసాయి అంటే నేను నమ్మను ఇప్పుడు అట్లా అంటే ఒక్కొక్క దగ్గర పెట్టినోళ్ళు చాలా మంది ఊరు అయినా ఓడిపోయారు ఎందుకు ఓడిపోయి తక్కువ అట్లా అది క్వశ్చన్ కాదు అంటే అసలు అది కానే కాదు నేను చెప్తున్నా రాజకీయం చేయాలంటే ఓన్లీ డబ్బు ఉంటే సరిపోదు వాల్యూస్ ఉండాలి మనిషికి తను పని చేస్తారా చేయరా అనేది ఉండాలి జనంలు ఉంటారా ఉండరా అనేది ఉండాలి ఇవన్నీ చూస్తారు ఇన్ని కోణాలు ఆలోచించే ఓటేస్తారు ఎవరైనా ఓటర్ అనే వ్యక్తి అన్ని కోణాలు ఆలోచిస్తారు ఈరోజు డబ్బు వస్తుంది కదా అని చెప్పేసి డబ్బుకే ఓట్ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్మింది అది అందుకనే కాంగ్రెస్ పార్టీ నుంచే నిలబడాలనుకున్నా నిలబడ్డము గెలిచి చూపించినాం కాబట్టి అవతల జీర్ణించుకోలేక కాంగ్రెస్లోనే మేయర్ అయితే ఇంకెటో వెళ్ళిపోతుంది స్టేట్ లా అని చెప్పేసి నన్ను డౌన్ చేయడానికి ఇంకా వాళ్ళు పిలిచి మళ్ళీ మేయర్ ఇచ్చింది నేను పోయింది కాదు పిలిచింది కాంగ్రెస్ విడిచిపెట్టలే మనసులు ఉంది కాంగ్రెస్ పార్టీ అట్లనే అందుకే అందులో పోయి కూడా ఎదుర్కొన్నా కదా ఓకే ఖచ్చితంగా మొత్తానికి అయితే ఆ పొద్దు కూడా మీరు మనసులో కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని పోయినారు ఒక మేయర్ అనే పదవి ఒక సీట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అది ఆ రోల్ కి ఎవరు అర్హులు అనేది కూడా హైకమాండ్ గుర్తించిందేమో అందుకనే కావచ్చు కేటీఆర్ గారు డైరెక్ట్ గా మేయర్ వాళ్ళకే ఇచ్చేసేయాలి హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పినారు కాబట్టి ఇచ్చింది అది లక్తో కాదక్క మీ మీ స్ట్రెంగ్ తో ఏదేది మేయర్ పోస్ట్ అంటే రోహిత్ రెండు రకాలు నేను ఒకటి రెండు చెప్పిన ఫస్ట్ కార్పొరేటర్ గా నిలబడడం ఒకటి నిలబడినము పార్టీని చూపించుకోవడానికి అది ఇప్పుడు లక్కు తోట అంటే నువ్వు మేయర్ అంటే ఇప్పుడు ఒక మేయర్ పదవి ఇచ్చిన తర్వాత ఎవరికి ఇస్తారు చెప్పు అర్హులు ఉన్నవారు మరి అర్హులు నేను అనే అనుకున్నారేమో అని అనుకుంటున్నా లక్ అంటే లక్కు అనుకోవచ్చు ఏదని అనుకోవచ్చు అర్హత ఉండాలి కదా ముందు ఆల్రెడీ సర్పంచ్ గా చేసిన నేను అన్ ఎక్స్పీరియన్స్ ఉంది అందుకని మేబీ కావచ్చు వీళ్ళకి ఎక్కడ ఏం రిమార్క్ లేదు అని చెప్పేసి అనుకోవచ్చు ఓకే అక్క మీరు సర్పంచ్ స్థాయి నుంచి ఇప్పుడు మీరు కాబోయే ఎమ్మెల్యే స్థాయికి రాక రీచ్ అవ్వాలనుకుంటున్నారు ఎస్ కాబోయే ఎమ్మెల్యే అంటే కాలే కదా కాలేదు కానీ మీ గురి ఎమ్మెల్యే వైపు ఉందనేది వాస్తవా వాస్తవం ఒప్పుకుంటారు ఎందుకు టార్గెట్ ఎందుకు అక్క ఎమ్మెల్యే అవ్వాలని కోరిక అంటే టార్గెట్ అంటే నేను ఎమ్మెల్యే అవ్వాలని అవ్వాలని అట్లా అని కాదు కానీ ఇప్పుడు నేను సర్పంచ్ గా చేసిన మా సార్ వైస్ చైర్మన్ గా చేసారు మేయర్ గా చేసినాం ప్రజలకు అందుబాటులో ఉన్నాం మీరు ఉంటే బాగుంటది ఉంటే బాగుంటది అని అంటే ఆ ఒక థాట్ వచ్చింది ఇంకా అది అదృష్టం ఉంటే ప్రజల నిర్ణయం ప్రజల నిర్ణయం ఆ నిర్ణయం ఆలోచన అంటే రోహిత్ మనం నిర్ణయం తీసుకోవడానికి మనం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేము సరే టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు మీరు మేయర్ గా అయినారు మళ్ళా ఎందుకక్క మీరు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ యూ టర్న్ తీసుకోవడం జరిగింది అక్కడ మీకు లైఫ్ ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ మీకు మేయర్ ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీని వద్దనుకొని సబితమ్మ సబితమ్మ మాటను కాదని ఎందుకు మళ్ళీ మళ్ళీ యూ టర్న్ తీసుకొని మళ్ళీ కాంగ్రెస్కి రావాల్సిన పరిస్థితి ఎందుకు రోహిత్ ఒకటి ఎందులో ఉన్నాము అనేదానికంటే ఎంతవరకు మన వాల్యూస్ ఉన్నాయి అనేది కూడా ఇంపార్టెన్స్ ఎక్కడున్నాం మనము సరే వాళ్ళు సీట్ ఇచ్చి కూర్చోబెట్టి కరెక్టే నేను పదవికి న్యాయం చేసిన అన్యాయం చేయలేదు కానీ నాకు అన్యాయం జరిగినప్పుడు నేను ఊరుకోను కదా మీకేం అన్యాయం జరిగింది ఆ పదవికి తగ్గట్టు నేను న్యాయం చేసిన నేను అన్యాయం చేయలే పదవికి ఆ పదవిలో కూర్చున్నందుకు అందరినీ ఒకేలాగా చూసినా అన్ని పనులు ఒకేలాగా చేసినా అందరినీ కలుపుకొని పోయినా కానీ నన్ను కలుపుకొని పోలేదు కదా మరి నాకు ఎక్కడ వాల్యూస్ లేవు కదా కేవలం కేవలం మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కాబట్టి మీరు బయటకు వచ్చినారా సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు అస్సలు లేదు పార్టీ పెద్దలు అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఇప్పుడు సమాజం సొసైటీ ఏం చూస్తుంది రోహిత్ సొసైటీ ఏం చూస్తుంది చెప్పు ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావు నువ్వు ఇంటికి పెద్ద మీ ఇంట్లో నీ పిల్లలు మీ వాళ్ళు నీ మా నీ నువ్వు పక్కన పెట్టేసిరనుకో నీకేమనిపిస్తుంది బాధ అనిపిస్తుందా అనిపియదా అంటే మీరేం తప్పు పని చేసిర్రు అని పక్కన పెట్టిండ్రు మరి ఊరికైతే పక్కన పెట్టరు కదా అక్క మీరు మేయర్ పోషణాలు ఉన్నారు ఎన్ని వసూలు చేస్తుండ్రో మరి ఎన్ని కబ్జాల మీద ఫోకస్ పెట్టినారో పెద్ద చెయ్యి కాబట్టి మీది పెద్ద చెయ్యిలో పోతున్నారు వాళ్ళు పెట్టేటోళ్ళు కబ్జాలు పెడుతున్నారు కబ్జాలు ఐతున్నాయి అని క్వశ్చన్ చేసినందుకు పక్కన పెట్టినారు అది కరెక్ట్ లాజిక్ మాట్లాడినాను ఇప్పుడు కబ్జాలు అయితున్నాయి చేస్తున్నారు అని హైకమాండ్ కి మేము చెప్తే దానికోసం మమ్మల్ని పక్కన పెట్టారు అందుకే మాకు క్వశ్చన్ క్వశ్చన్ ఇది అన్యాయం జరుగుతుంది ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఎంఆర్ఓ చెప్పండి ఆర్డీఓ చెప్పండి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి అని మేము అన్నిటికీ అడ్డుకుంటున్నాము మధ్యలో వస్తున్నాము అని చెప్పేసి అంటే ఫస్ట్ సీట్ ఇస్తే కూర్చుంటే ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది అని అనుకున్నాను అట్లా మనం ఉండం కదా రోహిత్ అట్లా ఉండం నేను నేనే పార్టీలున్నా అప్పుడైనా కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు మంత్రి గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ప్రతిదీ క్వశ్చన్ టు క్వశ్చన్ అడిగేది మనకు సంక్షేమ పథకాలు కావాలంటే ఎందుకు రాలేవని క్వశ్చన్ చేసేది అంటే నేనేమంటున్నా సీట్ ఇచ్చినంత మాత్రాన సైలెంట్గా కూర్చోలేం కదా మనము జరుగుతున్న దాన్ని అడ్డుకోవాలి కదా ఏదైనా అన్యాయం జరుగుతుంది అంటే మీరు ఇప్పుడు ఏదో కబ్జాలు చేశారు కబ్జాలు చేస్తున్నారని చెప్పినందుకు మమ్మల్ని ఇక వీళ్ళైతే ఊరికే ఇట్లా ఉంటే టార్చర్ ఉంటుంది అట్లా అనుకొని వినిపించే మాట ఏంటంటే లైఫ్ మీకు లైఫ్ ఇచ్చింది రాజకీయంగా మిమ్మల్ని ఈ పొద్దు ఈ స్థాయిలో మిమ్మల్ని మేయర్ గా నిలబెట్టి మీకంటూ ఒక ఉన్నత స్థానం ఇచ్చిన సబితమ్మని కాదని మీరు బయటకు వచ్చినట్టే ఆమెని అంటే సబితమ్మని కాదని బయటకు వచ్చినట్టే ఎంతవరకు న్యాయం చెప్పండి అక్క సి ఇప్పుడు మీరు ఈ పొద్దు మీరు మేయర్ గా ఉన్నారు ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్నారు ఈ ప్రోటోకాల్ గాని ఈ పబ్లిక్ నేమ్ ఫేమ్ గానీ ఈ సంపాదన గానీ ఇంత ఉందంటే కేవలం సబితమ్మ వల్ల కాదా మీకు లైఫ్ ఇచ్చింది సబితమ్మ కాదు హండ్రెడ్ కాదు మా బాలాపూర్ గ్రామ ప్రజలు మా హస్బెండ్ కాంగ్రెస్ పార్టీ అంతే ఎందుకంటే లైఫ్ ఇచ్చింది సబితమ్మ అని ఎట్లా అంటావు రోహిత్ నువ్వు ఏ ఏ విషయం దృష్టిలో పెట్టుకుని అంటావు నీకేం తెలుసు నీకేం తెలుసు చెప్పు సబితమ్మ నాకు లైఫ్ ఇచ్చింది అంటే నీకేం తెలుసు అని చెప్పినావు ఆ మాట చాలా మంది మంత్రి గారు ఇప్పుడు మంత్రి గారు ఉన్నారు మంత్రి గారు ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం నేను పక్కన ఉండొచ్చు కానీ మంత్రి ఇచ్చిన ఎట్లా అనుకుంటావు నువ్వు నేను మొన్నటి వరకు పనులు మంచిగా ఏం తెచ్చుకుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ అనేసరికి మేయర్ పులిస్టాప్ పెట్టింది టికెట్ కోసం పార్టీ మారింది పార్టీ నేనున్నది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీయే నేను కాంగ్రెస్ పార్టీగా బాలాపూర్ సర్పంచ్గా రెండు వేల ఆరులో గెలిచిన గెలిచిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో సబితా ఇంద్రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు మహేశ్వరం నియోజకవర్గం అయినాక నేను ఫస్ట్ చార్మినార్ కాన్స్టిట్యున్సీగా సర్పంచ్ అది అది అందరు తెలుసుకోవాలి అది తెలియదు ఎవరికి సబితమ్మ లైఫ్ ఇచ్చింది లైఫ్ ఇచ్చిందంటే ఎందుకు నాకెందుకు లైఫ్ ఇచ్చింది నేను వచ్చిన తర్వాత మూడు సంవత్సరాలకి మేడం వచ్చింది ఇక్కడ సబితా మేడం సబితా మేడం మూడు సంవత్సరాలకు వస్తే మేం లైఫ్ ఇచ్చినాం ఆమెకి ఎవరు బడంపేటు గాని బాలాపూర్ గాని మహేశ్వరం నియోజకవర్గం మొత్తం ప్రజలు ఆమె లైఫ్ ఇచ్చారు ఇక్కడ నాకు లైఫ్ ఇచ్చింది సబితమ్మ కాదు హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకో చూసుకో నువ్వు కావాలంటే రెండు వేల ఆరు రికార్డు ది సర్పంచ్ గా నేను సబితాయింద్రెడ్డి గారు ఇక్కడ ప్రాతినిధ్యమే లేదు అసలు ఆమె అంటే కూడా ఇక్కడ ఎవరికి తెలియదు మైనింగ్ మినిస్టర్ గా తెలిసి ఉండొచ్చు కాకపోతే కాన్స్టెన్సీ లెవెల్ ఆమెకు అసలు ఇక్కడ ప్రాతినిధ్యమే లేదు అసలు ఆమె నియోజకవర్గమే కాదంటుంటే ఇంకా మళ్ళా ఒకసారి ఆలోచించుకో ఏం చెప్పాలి నేను చార్మినార్ నియోజకవర్గం మేమున్నది అప్పుడు బాలాపూర్ విలేజ్ చార్మినార్ నియోజకవర్గం అట్లాంటి మేడం ఇక్కడ జనాలు ఆశీర్వదించి ఓటేసి గెలిపించి మంత్రిని చేసినారు అవును రోహిత్ ఇప్పుడు ఆశీర్వదించి మంత్రిని అంటే కరెక్ట్ ఎవరు చేసిరు కాంగ్రెస్ పార్టీ చేసింది అది అది తెలుసుకోవాలి మేడం ఇప్పుడు ఎవరు చేసిరు మంత్రి కాంగ్రెస్ పార్టీ వేసింది మైనింగ్ మినిస్టరు కాంగ్రెస్ పార్టీ వేసింది హోమ్ మినిస్టర్ దేశంలో ఎక్కడా లేదు హోమ్ మినిస్టర్ మహిళా హోమ్ మినిస్టర్ ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి గారు సబితానంద రెడ్డి గారిని చేసిరు హోమ్ మినిస్టర్ అప్పుడు ఎట్లా గెలిచింది మహేశ్వరంలో మేమందరం సర్పంచ్లను కలిసి గెలిపిస్తేనే కదా గెలిచింది అందరం సర్పంచ్ల ఎంపీటీసీలో మొత్తం ఓవరాల్గా గెలిపి కలిసి గెలిపించినాము గెలిపిస్తాను కదా హోమ్ మినిస్టర్ అయింది మరి ఎవరు పెట్టిరు ఆమెకి ఆమెకి మినిస్టర్ భిక్ష ఎవరు పెట్టిరు కాంగ్రెస్ పార్టీ కాదా చెప్పమనండి గుండెల మీద చేసుకొని మాకు సబితం లైఫ్ ఇచ్చింది అని మాట్లాడుతున్నారు కానీ మరి మంత్రి గారికి లైఫ్ ఇచ్చింది ఎవరు అది తెలుసుకోవాలి కదా ముందు నా గురించి అనేక అంటే ముందు నేను పార్టీ మారినా అని అంటున్నాను ఏంటిది కాంగ్రెస్ పార్టీలో మంచి మెజారిటీతో అది మంచి మెజారిటీతో రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా నేను పదకొండు వందల అరవై మెజారిటీతో గెలిచిన మరి ఒక నా డివిజన్ కార్పొరేటర్గా గెలిచి నేను పార్టీ మారితేనే ప్రజలు అనుకుంటున్నారు నేను అనలేదు ప్రజలు అనుకుంటున్నారు అని అంటున్నావు కదా మరి ఆ ప్రజలే గెలిపించిన ఎమ్మెల్యే గారు వేరే పార్టీ మారారు కదా మరి అంతమందిని మోసం చేసినట్టు కదా ఒక కార్పొరేటర్ పార్టీ మారితేనే మేయర్ పార్టీ మారితేనే చేసింది అని అంటున్నావు మరి ఎమ్మెల్యే మంత్రి మంత్రి పదవి కోసం పార్టీ మారింది కదా మరి ఆమెను క్వశ్చన్ చేయవా నువ్వు మేడం ఇప్పుడు సబితాంధ్రెడ్డి గారు ఎమ్మెల్యే అయి మంత్రి పదవి కోసం పోయినారు అంటే మీకు చెప్పిందా మంత్రి పదవి కోసం మారిన చెప్పేసి మరి మంత్రి పదవి రాకపోతే పోతుండేనా ఒక మాట మంత్రి పదవి రాకపోతే నేను మంత్రి పదవి కాదా లేకపోతే చేను పదవులు కదా అక్క కానీ మంత్రి పదవి ఉంటేనే కదా అక్క మీరు మేయర్ అవడం ఫస్ట్ టైం కోసం మీరు మారినమ్మ కానీ ఆమె చేను పదవి కాదు చూడగానే నేను ఏ ఏ సిచువేషన్ లో వచ్చిన ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చిన అంటే సరే ఇప్పుడు నాకు కూడా ఇంకా టూ ఇయర్స్ ఉంది కదా మరి ఇంకా టూ ఇయర్స్ కూడా నేను కాపాడుకోవాలని ఉండాలి కదా లాక్కోలేదు వచ్చిన వాళ్ళు లాక్కోలేదు అది మీరు మేర పదవి లాక్కోలేదు మీ దగ్గర ఎందుకు లాక్కుంటారు రోహిత్ ఎందుకు లాక్కుంటారు ఎందుకు లాక్కుంటారు అని అంటున్నాడు తీసేయాలని విశ్వ ప్రయత్నాలు చేసిరు కానీ కాదు వాళ్ళతో విశ్వ ప్రయత్నాలు చేసిరని చెప్తున్నా నేను చెప్పండి అర్థమైతే మైండ్ లో ఏ లాజిక్ పెట్టుకొని అంటే రోహిత్ రాజకీయంగా ఎప్పుడు వాళ్ళు మన పక్కనే ఉండి మనం తీసేయాలని ప్రయత్నం చేసిరు అని అనుకోవచ్చు ఇప్పుడు నేనేమంటున్నా అంటే తీసేయలేదని నువ్వు అంటున్నావు కానీ ఇంకా టైం ఉంది కదా తీసేయచ్చు కూడా కదా అప్పుడు అయినా కూడా ధైర్యం చేసి వచ్చినా అంటే నేను అర్థం చేస్తాను సరే అక్క ఓకే కొద్దిసేపు ఇవన్నీ పక్కన మేడం మళ్ళీ నేను హీట్ హీట్ అవుతుంది అక్క సి నేను మిమ్మల్ని మిమ్మల్ని చాలా మీరు చూస్తే వీడియోలలో అలా చూస్తే మీ మీ ప్రెస్ నోట్లు కానీ చూస్తుంటే చాలా పొలైట్గా గా ఉంటారు కానీ మీ విశ్వరూపం చూస్తున్నాను వాస్తవం చెప్తున్నాను విశ్వరూపం ఏం కాదు రోహిత్ ఉన్నట్టు మాట్లాడితే విశ్వరూపం అంటే ఉన్నటు మరీ గా కాదక్క ఇప్పుడు బయట ఎండి చేస్తాను ఇప్పుడు బయట మెయిన్ ప్రధానంగా మీద ఎట్లాంటి అవినీతి మార్కలేదు అక్క నేను నిజంగా మళ్ళీ చెప్తున్నాను నేను మీ గురించి వీళ్ళ మీద నెగిటివ్స్ ఎక్కువ ఫోకస్ చేస్తాను అంటే మీరు వాళ్ళ దగ్గర వసూలు చేసింది లేదు వీళ్ళ దగ్గర అన్న వాళ్ళు ఎప్పుడు

ప్లాట్లు చేయొచ్చు అది రియల్ ఎస్టేట్ కదా రియల్ ఎస్టేట్ చేస్తాం కానీ లాక్కొని చేయలే కదా ఎవరి దగ్గర ఇల్లీగల్ గా తీసుకొని చేయలే కదా ఇప్పుడు ఒక వెంచర్ చేయాలంటే చేయాలి చేస్తారు కదా లీగల్ గా ఉంటేనే కదా చేసేది అంటే మేయర్ మీరే కదా మీ చేతిలో అది నడుస్తుంది అట్ల ఉండేది రోహిత్ అట్లా చేయాలనుకుంటే ఇప్పుడు ఓన్లీ బడంగపేట మేయర్ ఇదే చూసినావు నువ్వు నేను బాలాపూర్ సర్పంచ్గా ఉన్నప్పుడు ఇప్పుడున్న జల్పల్లి మున్సిపాలిటీ మొత్తం నా అండర్లోనే ఉండే బాలాపూర్ రెవెన్యూ మొత్తం మా అండర్లోనే ఉండే దాదాపు పాడిశేరి వరకు మాకే చేయాలనుకుంటే అప్పుడే చేస్తుంటాం కదా మాకు అవసరం లేదు రోహిత్ భగవంతుడు ఎంత ఇచ్చినా తినేంతనే తింటాం మనం ఎక్కువ తిన్నా అతు కాదు అవసరం లేదు అది మనకి మీరు ఎక్కువ ఏం తినలేదు మీరు నేనేమంటున్నా కష్టపడి సంపాదించి అన్నం తినే వరకు కూడా మెతుకు మన పేరు రాసి ఉంటుందో రాసి ఉంటుందో తెలియదు అట్లాంటిది ఎందుకు ఈ మధ్యలో ఇవన్నీ తతంగాలు చేసే మీకు ఫైటింగ్ ట్రాన్సాక్షన్ కాదక్క ఇది మీ మధ్య బిజినెస్ నడుస్తున్నాయంట అన్ని క్లారిటీ అంటే అవన్నీ తెగోలు చేసుకుని మీరు పార్టీ మారినారు అనేది వాస్తవం ఏ బిజినెస్ లేవు రోహిత్ ఉంటే మీరు కనుక్కోండి అందరిని కనుక్కోండి నేను వద్దంటే ఎవరి దగ్గరకైనా పోయి తీసుకోండి వాయిస్ ఎక్కడ అడగండి వాళ్ళకి మా మధ్యలో రాజకీయం తప్పితే ఎలాంటి బిజినెస్ లేదు మాకు ఎలాంటి బిజినెస్ వాళ్ళతో మేము చేయి ఇప్పుడు వాళ్ళంతా పెద్దోళ్ళు మేమేడా మేము వాళ్ళతో ఢీ కొట్టాలంటే న్యాయం అన్యాయం పరంగా ఢీ కొడతాం కానీ ఇప్పుడు న్యాయం అన్యాయం అనేది ఎవరైనా సరే ఎంత పెద్దోళ్ళు ఉన్నా సరే ఇప్పుడు ఒక కామన్ పీపుల్ సీఎం ని క్వశ్చన్ చేస్తలేరా అంటే సీఎం దగ్గర ఉన్నంత డబ్బు వీళ్ళ దగ్గర ఉండాలన్నా మాట్లాడాలంటే లేదు కదా అట్లా ఇప్పుడు కామన్ పీపుల్ కామన్ పీపుల్ నీకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడు ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు సీఎం ఏం చేస్తున్నారు పీఎం ఏం చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు అంటే ఆయన మాట్లాడాలంటే కున్న డబ్బు ఉండాలి లేకపోతే కున్నంత మనీ ఉండాలి కున్నంత హోదా ఉండాలనా అవసరం లేదు హోదా దానికి అవసరం లేదు కదా మాట్లాడనీకే హోదా ఏం అవసరం మీరు ఏ పొద్దు అంటే అంతకుముందు మీరు పార్టీ జెండా మోసినారేమో కానీ వరకు మేయర్గా ఉండి సడన్గా మీకు పార్టీలో మారడానికి రేవంత్ రెడ్డి అన్న తోటి సమ్ అగ్రిమెంట్ తోటే హామీతోటే మహేశ్వరం టికెట్ హామీతోటే మీరు రావడం జరిగింది అండ్ మోర్ ఎవర్ వచ్చి రావడంతో మీరు పీసీసీ మెంబర్ కూడా అయినారక్క ఓకే సో ఈజ్ ఇట్ రియలీ ఫేర్ లుకింగ్ ఫేర్ అక్క రోహిత్

అప్పుడు కూడా డిసిసి ఇస్తాన్నారు నాకు డిసిసి మహిళా అధ్యక్షురాలు ఇస్తా అంటే కూడా నేను తీసుకోలేదు అప్పుడు అయితే తీసుకోవడం హామీ కూడా ఓకేనా అంటే అంటే రోహిత్ ఇప్పుడు ఎవరైనా వాళ్ళు ఒక హామీ ఇచ్చినారు అంటే దాని వెనకాల చరిత్ర తెలుసుకొనే ఇస్తారు అంటే నాకు అంత పెద్ద చరిత్ర ఉందని నేను చెప్పాను కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎవరు ఏంటి వీళ్ళు ఎట్లా చేస్తున్నారు వర్క్ పబ్లిక్ లో ఉంటున్నారా లేదా వీళ్ళు అందరికి అవైలబుల్ ఉంటారా లేదా వీళ్ళకి ఇచ్చినా అంటే ఫోకస్ చేయగలుగుతారా వర్క్ చేయగలుగుతారా అనేది చూసే ఇస్తారు గానీ ఏదో ఇట్లా గుడ్డిగా ఇవ్వాలంటే వాళ్ళు కూడా అంత పెద్ద వాళ్ళు ఓకే అవుతారా రోహిత్ అంత పెద్ద అవుతారా అయితే టికెట్ హామీ వచ్చిందా ఎవరికిచ్చినా పని ఎస్ కాంగ్రెస్ పార్టీ గెలిపే ధ్యేయం మీ కాన్షియస్ గొప్పతనం చెప్తా గత త్రీ టర్మ్స్ చూసుకుంటే టికెర్ టిడిపి నుంచి గెలిచినాడు మళ్ళా టిఆర్ఎస్ పోయినాడు సబితమ్మ ప్రజలు వ్యతిరేకించర్ఎస్ కాదని కాదని బిజెపి కాదని సబితమ్మని కాంగ్రెస్ పార్టీ గెలిచి మంచి మెజారిటీ తోటి సబితమ్మ టిఆర్ఎస్ రేపు ఇదే కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇస్తే మీరు గెలిస్తే మీరు పార్టీ ఇదే అంటే అదే చేసిన తప్పులకి వాళ్ళు ఇట్లా బలైపోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ టికెట్ ఇస్తే గెలిచి నేను ఖచ్చితంగా ఉంటా పనిచేస్తా ఒకవేళ అట్లా అనిపిస్తే రాజకీయాలన్న మానుకుంటా గానీ వేరే దగ్గర లేదు నాకు టీఆర్ఎస్ అయిపోయింది కాంగ్రెస్ అయిపోయింది ఒకవేళ టికెట్ రాకపోతే మళ్ళీ బీజేపీ వైపు మీ ఆలోచన అంట అన్నీ అనుకుంటారేమో మనుషులు కానీ మనం అట్లా చేసే వ్యక్తులం కాదు కదా పోవాలంటే అప్పుడే పోతుటి మొన్ననే పోతుంటే మేము ఇప్పుడు స్టేట్ లెవెల్లో ఉంది పోతుంది కానీ మనకు అవసరం లేదు మన కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ తోటే ఇప్పుడు అంటే నువ్వు ఏదో ఒకటి కూడా గమనించాలి రోహిత్ అంటే నెక్స్ట్ బీజేపీలోకి పోతావేమో అట్లా అని అంటే అసలు నేను ఇప్పుడు మళ్ళీ తిరిగి కాంగ్రెస్లోకి వచ్చిన అంటేనే ఆలోచించాలి కదా నువ్వు అసలు ఆ కాంగ్రెస్ పార్టీలకు మళ్ళీ తిరిగి వచ్చిందంటే అంటే ఏ అని ఒక ప్రేమతోటే వచ్చినా గాని మళ్ళీ అందులోకి పోతాను ఎట్లా అనుకుంటావు ఎట్లా అనుకుంటారు మీరు రేవంత్ అన్న కమిట్మెంట్ ఇవ్వకపోతే బిజెపికి పోయి అనుకుంటున్నారు అట్లా లేదు రోహిత్ రాజకీయాలు అనే మా అనుకుంటాం గానీ అట్లా పోయే ప్రసక్తేం లేదు అసలు కాంగ్రెస్ నుంచి పోయినందుకే బాధపడ్డా అన్ని రోజులు మళ్ళీ ఇప్పుడు తెలిసి తెలిసి మళ్ళీ ఎవరన్నా మళ్ళీ ఏదో పప్పుల కాలేజీ పోతారా ఎవరన్నా పోవాలని అనుకోరు కదా అదే అదే అంతే అంతే ఎవరు ఆలోచన ముగ్గురు పోటీ ముగ్గురు పోటీ ఏ విధంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ కేడర్ మాత్రం ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే వేరే పార్టీలో చూపించండి నాకు గవర్నమెంట్ ఇచ్చిన మీరు మీరు సంక్షేమ పథకాలు ఒకటి ఒకటి ఇప్పుడు మంచి పాయింట్ అడిగిన రోహిత్ నవ్వు ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు టీడీలు కానీయండి మున్సిపల్ అంటే మున్సిపల్ కాలేదు అప్పుడు కానీ ఆ గ్రామ పంచాయతీ కానివ్వండి మండల పరిషత్ కానివ్వండి ఇవన్నీ డబ్బులు ఎక్కడ ఉంటుండే ఎక్కడ అకౌంట్లో అక్కడ ఉండి మన డెవలప్మెంట్ యాక్టివిటీస్కి పెట్టుకుంటుండే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్ని డబ్బులు గవర్నమెంట్ అకౌంట్లో వేసుకొని మనకి ఇంకా ఇప్పుడు కోటి అప్పుడు కోటి అట్లా అని ఇస్తుంది కాబట్టి మీకు అట్లా తెలుస్తుంది టీఆర్ఎస్ అంత ఇస్తుంది అని మరి అప్పుడు మన బడ్జెట్ల నుంచి మనం తీసుకున్న పనులు మనం చేసేది కదా ఇస్తున్నారు అంటే సంక్షేమ పథకాలు ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది అంటే ఓవరాల్గా ఎవరి డబ్బులు వాళ్ళతో డెవలప్మెంట్ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ వెళ్ళి ఇచ్చేది కానీ ఇప్పుడు అట్లాగే లేదు కదా మన బడ్జెట్ అంతా తీసుకొని గవర్నమెంట్లో పెట్టినాక గవర్నమెంట్కైనా ఇస్తుంది అంతేందుకు ఎందుకు అని చూస్తున్నాం మనము ఎంత ఇబ్బంది పడుతున్నారు గెలిచిన సర్పంచులు చేతుల నుంచి డబ్బులు పెట్టి హరితవారం అని ట్రాక్టర్లు కొని వైకుంఠధామాలు కట్టి ఇవన్నీ చేయమంటున్నారు యాక్టివిటీస్ కాదంటలే నేను గవర్నమెంట్ చేస్తుంది కానీ ఏ విధంగా చేపిస్తుంది ఫండి గవర్నమెంట్ ఫండి సపరేట్ ఫండి ఇచ్చి చేయించు కానీ వాళ్ళని కష్టాల పాలు చేసి వాళ్ళు అప్పులు తెచ్చి మరి తాకట్టు పెట్టి తల తాకట్టు పెట్టి తెచ్చి ఎంత మనోవేదనకు గురవుతున్నారో ఇప్పుడు వదిలేద్దామా వదిలేయలేరు ఒక ప్రెస్టేజ్ ఇష్యూ గెలిచినారు సర్పంచ్ ఉన్నాము ఒక పొజిషన్ ఉంది ఉండాలి సరే ఏ విధంగానైనా కానీయండి సస్పెండ్ చేశారని భయం తోటి అన్ని పనులు అప్పులు చేసి చేస్తున్నారు మరి అప్పుడు ఇంత అంటే గెలిచిన ప్రజాప్రతినిధులు అప్పులు చేసి చేయలే కదా గత ప్రభుత్వంలో చూసుకోవాలి కదా అది కూడా సో ప్రజాప్రతినిధులకు కూడా ఇబ్బందులు ఉంటాయి అన్నట్టు మరి ఇది వాయిస్ ఎందుకో మీరు మీరు పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడలేదు ఇది పార్టీ టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు పార్టీలు ఉన్నప్పుడు అప్పుడప్పుడు అన్న కాబట్టే పక్కన పెట్టారని చెప్తున్నారు ఇది మళ్ళీ అనలేదు అని అంటున్నారు మీరు అన్నారా మరి ఇక్కడ అన్నారు సందర్భంలో నాకు ప్రెస్ గానీ ప్రింట్ గానీ ఎలక్ట్రానిక్ లాగా నేను చూడలేదు అక్క నేను అంటే మీరు మీరు ఎక్కడో ఒక దగ్గర ఒక వ్యక్తితో అన్నారంట ఆ వ్యక్తి నాకు చెప్పినారు ఒక సభలో మీకు మైక్ ఇస్తే మాట్లాడే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా లాగేసిందంట సబితమ్మ నన్ను ఎక్కడ నేను మించిపోతానో ఎక్కడైనా ఓవర్టేక్ చేస్తానో నన్ను పక్కన పెడతా ఒక అభద్రత భావంతో అని ఎవరితో చెప్తే నాకు చెప్పినారు అక్క అది ఎవరితోటి నేను చెప్పలేదు కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు చూసి మీతో అన్నారు అంటే మీరు అట్లా ఇప్పుడు ఒక సభ జరుగుతుంది చాలా మంది వస్తారు రోహిత్ మనమే మేధావులు మనం అనుకోదు ఎప్పుడు మనకంటే మించిన మేధావులు చాలామంది ఉంటారు అంటే వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు బయటకు వస్తారు అంతేగాని నీకు కళ్ళకు కట్టినట్టు అక్కడ కనిపిస్తుంటే ఒక సిచ్యువేషన్ అనేది ఒక క్రియేషను చూస్తుంటారు కదా అందరూ అరే ఎప్పుడు మాట్లాడేది పార్జత ప్రతి ఒక్క మీటింగ్లో నేను మాట్లాడితే తెలుస్తుంది అంటే ఎవరైనా ఇప్పుడు ఆబ్వియస్లీ అక్కడ నే నేనే మేయర్ కాబట్టి నేనే సభాధ్యక్షత వహించాలి ఆటోమేటిక్ నీకు అనిపిస్తుంది కదా ఇంతకుముందు మీటింగ్లలో ఈమెనే మాట్లాడుతుండే కదా ఈరోజు మీటింగ్లో ఈమెందుకు అని డౌట్ వాళ్ళకి వస్తుంది కదా వాళ్ళు అదే అనుకుంటుండొచ్చు ఎందుకు మైకి వెయ్యలేదు ఎందుకు మైకిస్తే బాగా మాట్లాడతారు కదా మన సమస్యలే మన కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తుంది కదా అనేది ఎందుకంటే నేను ఎప్పుడైనా ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినకి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను ఎందుకంటే మనకున్న బడ్జెట్లో పనులు కొన్ని కా అయినాయి ఉంటాయి కాని ఉంటాయి కానీ ఇంకా ప్రభుత్వం నుంచి బడ్జెట్ వస్తే మనం ఇంకా డెవలప్ చేయవచ్చు అనే ఒక కాన్సెప్ట్ తోటి అడుగుతుంటా ఆ రోజు అందరు గమనించవచ్చు అంతే కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు నేను ఈ సీట్లో కూర్చొని నే ఎదురుగా మాట్లాడుతున్నా అంటే కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష నాకు ఎందుకంటే అప్పుడు గతంలో కూడా సర్పంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రజలకు సేవ అందిస్తున్నా అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ నమ్ముకొనే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఏవైనా ఉండొచ్చు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చిందో మరి అవన్నిటిని చూసి కూడా ప్రజలందరూ కూడా మంచి ఫీలింగ్లో ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసింది ఏదో ఒక రాష్ట్రంని ఒక ఊరిని దృష్టిలో పెట్టుకొని కాదు దేశం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని దేశం మొత్తం కోసం పోరాడింది కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్న ప్రజలందరూ ఐక్యతగా ఉండాలని పోరాడింది కాంగ్రెస్ పార్టీ మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చూడండి ఆరో వన్ నాటి ఎయిట్ ఆరోగ్యశ్రీ వీటన్నింటిని కూడా కాంగ్రెస్ పార్టీ రైతు బీమా వీటన్నింటిని అంటే కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధితో పనిచేసారు రోహిత్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండే పటికనే నేను ఈరోజు ఇడ కూర్చున్నా ఆ అదృష్టం కల్పించింది కూడా నాకు కాంగ్రెస్ పార్టీయే కదా కాంగ్రెస్ పార్టీని నేను ఎట్లా మర్చిపోగలుగుతా అంటే ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ మీ నా మీ నాన్నగారు కాంగ్రెస్ అంటే ఈ సందర్భంలో నేను చెప్తున్నాను విజయనగన్ రెడ్డి గారు చనిపోయిన చూసి అదే రోజు మీ నాన్నగారు జరిగింది అది అదే అనిపిస్తుంది నాకు కూడా అసలు విజయాకం చూసినప్పుడు విష్ణు చూసినప్పుడు అదే అనిపిస్తుంది అసలు నేను చాలా వాళ్ళని చూడంగానే ఒక ఎమోషన్ కి వెళ్ళిపోతా ఆ రోజు పీజీఆర్ అంత మంది జనాలు నాన్నకి అసలు పాలిటిక్స్ లీడర్ అంటే చాలా ఇష్టం అంటే ఇట్లా ఉండాలి ప్రజలకు సేవ చేయాలి మా మదర్ వాళ్ళ మా మదర్ ఉన్నారు కదా వాళ్ళ కో సిస్టర్ వాళ్ళ తమ్ముడు సర్పంచ్గా చేసిండు ఆయనను చూసి కొంచెం ఇన్స్పిరేషన్ నాన్న ఎందుకంటే ఉండాలి ఒక లీడర్ అనేటోళ్ళు ఉండాలి మన ఫ్యామిలీలో కూడా ఎదగాలి పది మందికి సేవ చేయాలి పది మందితో మంచిగా అనిపించుకోవాలనే ఒక కాన్సెప్ట్ నాన్నకి ఎప్పుడు ఉండేది కాకపోతే ఆయనకు అక్కడ అంత అవకాశం లేదు ఉండడానికి ఎదగలేకపోయాడు కాకపోతే పీజేఆర్ చాను ఆ తర్వాత నేను రాజకీయాలలోకి రావడానికి మా సార్ సపోర్ట్ చేయమని అన్నప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నో అని చెప్పిన ఎందుకంటే మీకు తెలుసు కదా రోహిత్ ఒక లేడీ బయటికి వస్తే ఎట్లుంటుంది ఏంటి ఎవరు సపోర్ట్ చేస్తారని విమర్శలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి మన ఫ్యామిలీ నుంచి వెళ్తే ఎట్లుంటుంది అని చెప్పేసి కొంచెం భయపడిన మాట వాసం కాకపోతే మళ్ళీ మా ఫాదర్ ఏం చేసిందంటే లేదు ఇంత మంచి ఆపర్చునిటీ మీరు సర్పంచ్ కానంటే అంటే ఏంటిది ఒక లైఫ్లో బతుకున్నప్పుడు ఒక సర్పంచ్ చేస్తే అంతే చాలా అనే ఒక దాంట్లో డాడీ నిల్చోమని అన్నాడు ఆ తర్వాత నిల్చున్న తర్వాత చాలా కష్టపడింది నా కోసము తర్వాత పీజేఆర్ రోజు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజు పీజేఆర్ చనిపోయినారు పార్టీకి ఇంత ఇదైపోయింది అని చెప్పేసి మేము అదే ఆలోచించుకుంటున్నాం ఆ రోజు డే అంతా ఇదంతా నాన్న కూడా చూసేసి ఒక అంత పెద్ద లీడరు మంత్రి హోదాలో ఉండి అంత పబ్లిక్లో ఎలా చనిపోయిండు అని ఆ థాట్లోనే నైట్ అంతా టీవీ చూస్తూ చూస్తూ ఎర్లీ మార్నింగ్ వరకు నాన్న చనిపోయిన జరిగింది అంతే అంత అభిమానిచ్చు చాలా అసలు అయితే ఆ రోజే నెక్స్ట్ డే మార్నింగ్ అసలు నేను నేను పీజీఆర్ని చూడడానికి వెళ్దాం అనుకున్నా అంటే ఒక సర్పంచ్ హోదాలో పీజీఆర్ని చూడడానికి వెళ్దాం అనుకున్నా కానీ మా నాన్నదే న్యూస్ ఇట్లా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు అంత అభిమానం కాంగ్రెస్ అన్నా నాయకులన్నా అక్క ఇది మీ నాన్నగారు మిమ్మల్ని ఒక సర్పంచ్ హోదాలో చూడాలని అనుకున్నారు చూషిండా డ్రీమ్ వన్ ఇయర్ గా అంటే గా మేయర్ వన్ ఇయర్ सरपंच ఓదాలలు చూసిండు ఏ న్యూస్ వచ్చినా పేపర్ లో చూస్తుండే టీవీ లో వస్తే చూస్తుండే జనరల్ గా ఆడ నేను ఇప్పుడు జనరల్ ఇష్యూ మాట్లాడతాను ఆడపిల్లల్ని ఇప్పుడు మీరు అన్నట్టు ఎందుకు లే రాజకీయం కానీ మీ నాన్నగారు ఎందుకు మిమ్మల్ని రాజకీయం వైపు అడుగులేపియాలి అనుకున్నాడు అంటే ఒక సర్పంచ్ ఎందుకు చూడాలనుకున్నాడు అంటే తను అది చెప్తున్నా కదా విలేజ్ లో ఉండే సర్పంచ్ అనే అతను మా అంబర్పేటలో ఉండే విలేజ్ సర్పంచ్ అనేది మా పిన్ని వాళ్ళ బ్రదరే అనమాట అయితే తను చేస్తుండే యాక్టివిటీస్ బాగా మంచినీళ్ళు బాగా అందించిండు పెన్షన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తుంటే తను చూసి ఇన్స్పిరేషన్ అయ్యేది అంటే ఒక సర్పంచ్ ఉంటే ఇంటికి చేయవచ్చా మంచి పనులు ఇట్లా చేయొచ్చా అని చెప్పేసి అంటే మన ఫ్యామిలీలో కూడా ఒకరు ఉంటే బాగుండని ఆలోచించిండు కాకపోతే ఇక్కడ మహిళా రిజర్వేషన్ అయినందుకు ఇట్లా నిల్చుంటాం అనగానే సరే ఇంత మంచి అవకాశం అదృష్టం నా బిడ్డకు వస్తుందంటే ఇంక అంతకంటే కావాల్సింది ఏముంది అనే ఒక ఆలోచన డాడీకి చాలా కష్టపడ్డాడు బాలపూర్లో చాలామంది పెద్ద మనుషులు చూసారు అసలేంది ఇంత తిరుగుతారా ఈ ఏజ్లో తనకి హార్ట్ కూడా ఉండే అప్పుడు హాట్ స్టోక్ కూడా వచ్చింది అంత ముందు అయినా సరే అని బాగా కష్టపడి నేనే అన్న అసలు ఎందుకు డాడీ వస్తా అంటే గెలుస్తామో గెలవమో కానీ తిరుగు ఇంత కష్టపడడం ఎందుకన్నా కూడా అట్లా తిరిగి అందరూ అంటే బాలాపూర్ విలేజ్లో వాళ్ళు అందరినీ కలుపుకొని ఎట్లు ఏంది గెలుస్తుందా ఏమే మళ్ళీ మహిళ కదా బయటికి వెళ్తే ఎట్లుంటుంది అట్లా అని కూడా ఆ సర్వే కూడా బాగా చేస్తే విలేజ్ వాళ్ళు కూడా అందరు చెప్పారు మీరు ఒకవేళ మీ నాన్న బతుకుంటే బాగుండ్రు ఎప్పుడన్నా రోహిత్ ఎన్ని జన్మాలు ఎత్తినా తల్లిదండ్రులను మాత్రం మార్చిపోలేము ఏ పొజిషన్లో ఉన్నా మర్చిపోలేం అది ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్న అంటే కారణం తల్లిదండ్రే కదా మనం అంటే మనం మన మన జన్మ ఉందంటేనే తల్లిదండ్రులు అంతే కదా లైక్ దేవుడు ఎప్పుడు రాసిపోయి ఉంటే అప్పుడు తీసుకొస్తాడు దానికి ఇంకా చేయగలిగింది ఏం లేదు కదా మీ గురించి గొప్పగా చెప్పాలి అంటే మీరు ఒక చిన్న ఏజ్ నుంచి మీరు స్టార్ట్ యువర్ పొలిటికల్ కెరియర్ అంటే చాలా మంది రిజర్వేషన్ ఉంది కాబట్టి అని చెప్పేసి హస్బెండ్ ని పెట్టారు కానీ మీరు అప్పటి నుంచి కాదు ఫ్రమ్ ద బిగినింగ్ ఫ్రమ్ ద టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ నుంచి సిక్స్ సిక్స్ అంటే దాదాపు ఇప్పుడు యు గట్ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పొలిటికల్ అంటే ఎట్లా అనిపిస్తుంది నాకు ఒక మహిళగా ఎందుకంటే చాలా మంది నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు మహిళ రిజర్వేషన్ కాబట్టి ఇస్తుంటారు కానీ మీరు ఫ్రమ్ ద బిగినింగ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి మీరు చిన్న స్థాయి నుంచి ఇప్పుడు ఒక మీరు యాస్పిరెంట్ ఒక ఎమ్మెల్యే ఆస్పరెంట్లో ఉండడం అంటే ఎట్లా అనిపిస్తుంది అక్క ఎక్కి తిరిగి చూస్తే చాలా హ్యాపీగా కనిపిస్తుంది రోహిత్ ఇవన్నీ చేసిందంటే ఇన్ని సంవత్సరాలు నేను చేసినా అనేది కూడా ఒకసారి నాకే ఆలోచన వస్తది ఎందుకంటే ఆ కొంతమంది అనుకుంటారు అంటే మహిళా రిజర్వేషన్ వల్ల కొంతమంది కదా అక్క మీ ఇంట్లో మొగల్ రాజకీయం చేయరా అని అంటుంటారు ఆహా అట్లా అంటున్నావా ఓకే రాజకీయం ఎందుకంటే మీ సార్ ఎక్కువ బయట కనబడడు అక్కో ప్రెస్ మీట్ లో కనబడడు ఈడ కనబడడు ఎప్పుడు మీరే కనబడతారు బయట కూడా ఏమంటుంటారు అంటే ఇంట్లో రాజకీయాలు అంతా చేస్తారు అంటుంటారు ఇంట్లో రాజకీయాలు బయట రాజకీయాలు అనేది కాదు రోహిత్ ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ కల్పించండి మనకు మనం బయటకు వెళ్ళకపోతే ఇంకెందుకు ఎందుకు ఆయన రిజర్వేషన్ కల్పించిన దానికి మనం ఏం న్యాయం చేస్తాం చెప్పండి ప్రజలకు అందుబాటులో ఉండాలి నేను ఇప్పటికీ కూడా రోహిత్ ఒకటి నువ్వు ఎవరినైనా మా కార్పొరేటర్ అనుకో నువ్వు ప్రతి ఒక్క కార్పొరేటర్ చెప్తాను మీరు అవకాశం వచ్చింది మైక్ తీసుకోండి మాట్లాడండి రండి ప్రతి మీటింగ్కి రండి మనకు అవకాశం ఎప్పుడు రాదు ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అనుకోనికి మళ్ళీ అవకాశం వస్తుందా రాదా తెలియదు నాకైతే కానీ ఉన్నప్పుడు మాత్రం యూజ్ చేసుకోవాలి మీరు మీరే పార్టిసిపేట్ కావాలని చెప్పేసి కూడా చాలా సందర్భాలలో నేను ఫోన్ చేసి మరీ పిలిపించుకుంటా కొంతమంది అనుకుంటారు వాళ్ళు వస్తారని లేకపోతే కానీ నాకు అట్లా ఉండదు నా మైండ్లో అసలు ఉండదు అట్లా ఎందుకంటే ఒక రిజర్వేషన్గా మైలో ఉన్నాడు మైలో పార్టిసిపేట్ చేయాల్సిందే కంపల్సరీ కాంగ్రెస్ మహిళలకు మహిళలకి ప్రాధాన్యత హండ్రెడ్ పర్సెంట్ మంచి పాయింట్ గుర్తు చేసిన రోహిత్ నువ్వు ఎందుకు తెలుసా ఇప్పుడు మా ఇంట్లో ఒక ఫోటో ఉంటుంది కింద చూడాలి మీరు అందరు మినిస్టర్లు డికేఆర్న గారు కొండా సురేఖ గారు సత్యతాయర్ రెడ్డి గారు సుంతాలక్ష్మణ రెడ్డి గారు అందరిది గీతారెడ్డి గారు వీళ్ళందరిది ఫోటో ఉంటుంది అంతమంది మహిళా మంత్రులకు ఇచ్చింది ఏ ప్రభుత్వం చెప్పు నువ్వు ఏ ప్రభుత్వం అని ఇచ్చిందా మహిళా మంత్రులు అనంగ 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 అనంగా ఇళ్ళకెళ్ళి తీసుకున్న ఈ పార్టీలకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకి ఇచ్చే తీసుకున్న సబితాయిందర్ రెడ్డికి సత్యవతి రావత రోడ్డు తప్తే ఇంకెవరికైనా పా ఇచ్చారా మంత్రి పదవులు మంత్రి పదవి అనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే మహిళలకు అవకాశాలు కానీ తర్వాత ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు ఎంతమందికి ఇచ్చిరా అనేది అప్పటికి ఇప్పటికే కంపేర్ చేసుకోవచ్చు ప్రతిభ పాటిల్ని రాష్ట్రపతి చేసింది కాంగ్రెస్ పార్టీయే ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీలా దీక్షిత్ని చేసింది కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు ఏ పార్టీలో అన్నా మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులే అందులోకి వెళ్ళినారు ఉన్నారు కరెక్టర్ టీఆర్ఎస్ పార్టీల ఇంకోటి తెలుసా రోహిత్ నీకు వార్డు మెంబర్ నుంచి వార్డు మెంబర్ సర్పంచ్ ఎంపీటీసీ ఈ స్థాయి ఎంపీపీ ఈ స్థాయి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీ పేగు మెడల వేసుకొని ఇప్పుడు పదవులు పొంది మళ్ళీ వేరే పార్టీలో పోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీయే నాయకులను తయారు చేసింది కాంగ్రెస్ పార్టీలో పుట్టిన వాళ్ళే వేరే పార్టీలో ఉన్నారు తప్పితే ఎంతో కొంత మినహా వేరే పార్టీల వాళ్ళు తప్పితే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అందుకే ఆ మధ్యలో ఎందుకు గ్యాప్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటే ఇదే అంటే కాంగ్రెస్ పార్టీ అనే నమ్మి ఓటేసినారు అక్కడ పోయిరు కదా అనేది లేకపోతే మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా మొన్న కూడా అది కూడా చూస్తున్నారు మహేశ్వరం ప్రజలందరూ చూస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు కాంగ్రెస్ పార్టీలని కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు ఎంతమంది ఆన్లకు పోయినారు అది కూడా లాజికే కదా ఒకసారి మనము కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ మీకు టికెట్ ఇచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేసి సీట్లో కూసబెడతాను కదా పేరు తెచ్చుకున్నది ఆటోమేటిక్ మీకు వేరే పార్టీలో రాలేదు కదా పేరు మరి కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షనే కదా ప్రతి ఒక్కరికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా మహిళల్ని ఎంతమందిని అనేది కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు చూస్తారు రోహిత్ ఇప్పుడు ఇప్పుడు మీరు కూడా అంటే ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఉంటుంది కదా మీ మీద కూడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అంటారు పబ్లిక్ అంటారు కాబట్టి ఆ రోజు మీరు చూడండి మేయర్ పదవి ఇచ్చినప్పుడు ఎవరే కానీ మేయర్ పదవి వచ్చిందని ఎంతో సంతోషపడతారు ఎంతో హ్యాపీగా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు నేను త్రీ డేస్ అసలు ఇంట్లో నుంచి బయటకు కదలలేదు అసలు పార్టీ వీడినందుకు మీరు చూసుకోవచ్చు కావాల్సి ఉంటే నేను ప్రమాణ స్వీకారం చేసి చదివితే కూడా నా వయసు రాలేదు అంత ఎమోషనల్గా ఫీల్ అయినా నేను అంటే నేను పదవి లేకున్నా సరే అనుకున్నా కానీ ఇంకా పార్టీ పెద్దలు ఖచ్చితంగా ఒక మంచి పర్సన్ ఉండాలని చూస్ చేసుకున్నాను సో అక్క అండ్ ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ గొప్పదనం గురించి మీరు మాట్లాడినారు ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఫరక్ ఏం పడదు అక్క ఎంతో మంది లీడర్స్ తయారు చేసేసారు ఉదాహరణ ఇప్పుడు నా ఇంటర్వ్యూస్ దానే జ్యోష్ణ శివారెడ్డి గారు కార్పొరేటర్ కౌన్సిలర్ తను షీ ప్రూడ్ అండ్ ఆస్పిరెంట్ ఫ్రమ్ కుత్బులాపూర్ డివిజన్ తను కూడా మొన్నటి వరకు మీరు వచ్చింది అండ్ అట్లా కాంగ్రెస్ పార్టీ పాత రకం పాత రక్తం పై కొద్ది కొత్త రక్తం వస్తూనే ఉంటే కొత్త సముద్రం సో కాంగ్రెస్ పార్టీ గురించి ఎంతో మంది సెక్యులర్ పార్టీ ఎంతో మంది లీడర్లు చేస్తుంది ఆ లీడర్లు అనుకుంటారు కదా అంటే నేనేమంటున్నా రోహిత్ ఒకటి కాంగ్రెస్ పార్టీ అనేది వీళ్ళు హిప్నాటిజం లాగా చేస్తున్నారు ఇప్పుడు చూస్తున్నావు కదా నువ్వు టిఎస్పిఎస్సి చూడు టెన్త్ పేపర్ లీకేజ్ చూడు వీటన్నింటినీ రచరచ చేసి ఏదో ఫోకస్ చేయాలని చూస్తున్నారు కానీ మరి అరెస్ట్ చేయాలంటే ఎందుకు చేయరు మీరు టీఎస్పీఎస్సీ టీఎస్పీఎస్సి అయినప్పుడు వారు మా వాళ్ళని చేస్తారు అదే అంటే మా వాళ్ళనే అరెస్ట్ చేస్తారు కానీ తప్పు చేసిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అంటే ఎప్పుడు కూడా మీడియా పరంగా ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ చేసే యాక్టివిటీస్ చూపియద్దు ఎంతసేపు టీఆర్ఎస్ బీజేపీ కొట్లాడుతున్నారు అంటే ఫోకస్ ఇప్పుడు ఈ లీడర్లు వాళ్ళని చూస్తారు ఆ లీడర్లు ఇళ్ళని చూస్తారు తర్వాత ఇద్దరు ఒకటవుతారు అంతేనా ఇప్పుడు మమ్మల్ని అరెస్ మేము చిన్న మాట అంటేనే అరెస్ట్ చేసేంత స్టేజ్కి వెళ్ళిపోతున్నారు మరి వాళ్ళు బండబూతులు తిట్టుకున్నారు కదా మైకులు పెట్టుకొని ఎవరు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు సో ఫైనల్గా లెట్స్ క్లోజ్ దిస్ ఇంటర్వ్యూ అండ్ ఐ సెడ్ బిఫోర్ విమెన్ ఇన్ టూ పాలిటిక్స్ చాలా మంది నేను తక్కువ మందిని ఇంటర్వ్యూ చేసినాను సో అందులో తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ టైం నేను ఒక మేయర్ గారిని ఇంటర్వ్యూ చేసినాను నేను ఎక్కడ మేయర్ గారు అని కూడా సంబోధించలేదక్క ఏదో అవసరం లేదు అవసరం లేదు మేయర్ గారు అంటే నేను అక్కడ సీట్లు ఉన్నప్పుడు ఆ పదం వాడినా అది వేరే అర్థం ఉంటుంది స్వేచ్ఛ నాకు ఇచ్చినందుకు ఆ రెస్పెక్ట్ నాకు ఇచ్చినందుకు తాగినాక అండ్ ఒకటి శ్రీ పార్జాత రెడ్డి గారు గురించి నేను ఒక మాట చెప్తాను సరే ఇప్పుడు నేను ఎన్నో విమర్శలు ఇచ్చినా గానీ ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ నీడ్ టు సే చాలా చిన్న వయసులో నుంచే ఒక ప్యాషనేట్ గా రాజకీయం చేస్తూ వచ్చింది వాళ్ళ నాన్నగారి డ్రీమ్ సర్పంచ్గా చూడాలనుకున్నాను బట్ సర్పంచ్గా ఇటు మేయర్గా ఇప్పుడు కాబోయే ఎమ్మెల్యే కూడా వాటి ఆస్పరెంట్ లిస్ట్లో తను కూడా ఉంది సో హ్యాపీ మహిళలందరికీ ఒకటే కష్టపడాలి ముందుకు రావాలి మహిళలు రాజకీయంలో అంటే చాలా మంది భయపడతారు విమర్శలు ఉంటాయి ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో కూడా రానియారు అట్లాంటిది వాళ్ళ ఇంట్లో సపోర్ట్ తోటి ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు సపోర్ట్ తోటి వస్తూ సస్తే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను అని చెప్పేసి ఓపెన్ గా చెప్పేసి ఈసారి ఒకవేళ నాకు అవకాశం వస్తే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తా కాంగ్రెస్ పార్టీ గిఫ్ట్ ఇస్తాను అంటుంది సో డెఫినెట్లీ అక్క ఈ పార్టీలో మారే సంస్కృతికి ఫుల్ స్టాప్ పెడదాం లైఫ్ ఇచ్చిన ఏ పార్టీ అయినా అది కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బట్ బీజేపీ కానీ ఏ పార్టీ టికెట్ ఇస్తే గెలిచిన ఓడిన ఆ పార్టీతోనే ఉండాలి ఆ కొడుకే ఉండాలి కష్టకాలంలో పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు అది మనము వాట్ ఒక తల్లిలాగా భావించాలి నేను కోరుకుంటాను సో డెఫినెట్లీ మీకు అవకాశం వస్తే ఆ పని మాత్రం మీరు మీ మీ ఇష్టం అక్క చేయరు అని మీరు అంటున్నారు ఫైనల్గా మీ మహేశ్వరం కాన్స్టివన్సీ అక్క మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ప్రజలు కాంగ్రెస్కి కంచుకోట ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడనే చేసినారు ఒక సెంటిమెంట్ మహేశ్వరం అనేది సెంటిమెంట్ మహేశ్వరం కా ప్రజలందరూ కూడా అంటే పార్టీ అని కాకుండా కూడా ప్రజలందరూ కూడా ఒక నమ్మకం భరోసా మనకి ఏ ఎమ్మెల్యే వచ్చినా ఎవరు వచ్చినా మనకు అందుబాటులో ఉండాలి మన సాధక బాధకాలు తెలుసుకోవాలి వాటిని పరిష్కరించే మార్గం చూడాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మమ్మల్ని కూడా అలాగే ఆదరిస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు బాలాపూరే ఉండే ఇప్పుడు బడంపేట అయింది ఇప్పుడు మహేశ్వరం అయింది మహేశ్వరంలో ఏ విలేజ్కి వెళ్ళినా వెళ్ళినా మమ్మల్ని మాత్రం ప్రేమతోటి ఆదరిస్తున్నారు అది ఒక అంటే మా విలేజ్ నేమే అనుకోండి ఇంటి పేరు కావచ్చు ఏదైనా కావచ్చు మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు మాత్రం ఖచ్చితంగా రుణపడి ఉంటాను నేను వాళ్ళ అడుగులో అడిగై నేను ఖచ్చితంగా కలిసి పనిచేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా సీనియర్స్

మీరు అన్నారు ఒకటి తెలుసా సీనియర్స్ కలుపుకొని పోవడం అంటే నేను రెస్పెక్ట్ ఇస్తాను ఒక మహిళ కాకుండా వాళ్ళ ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళ పోస్ట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి సేమ్ టైం ఇప్పుడు డిసిసి అధ్యక్షుడు చెల్ల నరసింహ రెడ్డి అని ఉండు చాలా పొలైట్ మనిషి మంచి వ్యక్తిత్వం అంటే నేను ఎందుకు అంటున్నా అంటే పార్టీలో ఇప్పుడు అందరికీ తెలుసు పార్టీలో ఎవరైనా వస్తుంటారు పోతుంటారు కానీ కలుపుకోవాలి కానీ తనం అనేది మన వ్యక్తిత్వం నుంచి వస్తుంది రోహిత్ ఏదైనా మన వ్యక్తిత్వం మంచిగా ఉంటే అవతల కూడా మనకి రెస్పెక్ట్ ఇస్తారు నేను ఖచ్చితంగా అందరికీ రెస్పెక్ట్ ఇస్తాను అందరినీ రిసీవ్ చేసుకుంటా మా ఫ్యామిలీకి ఉండేదే అది బ్లడ్ ఇంకోటి ఏంటంటే సీనియర్లు ఎవరైనా ఉన్నా పార్టీ కోసం ఎన్ని సంవత్సరాలు జెండా మోసి కష్టపడి పార్టీని నిలబెట్టిన వాళ్ళకి పేరు పేరున నేను శిరస్వంచి నమస్కారం తెలియజేస్తాను ఓకే ఎందుకంటే ఎవరు ఉన్నా లేకున్నా నేను ఒకటి ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజు మేడం వచ్చినా పోయినా ఈ ఆ మళ్ళీ నేను వచ్చినా పోయినా ఈ రోజు కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ఉన్నారు అదే మా బలం అదే మా బలగం సో మచ్ ఓకే